తెలుగు వారి ఆత్మీయ వారి టోరీలో సరదా చిట్ చాట్ కార్యక్రమం వింటున్నారు. ఇవాళ మనతో స్పెషల్ గెస్ట్ ఆత్మీయ అతిథి అనిల్ రావిపూడి గారు ఉన్నారు. అనిల్ రావిపూడి గారు, వెల్కమ్ బ్యాక్ టు సరదా చిట్ చాట్. హలో అండి. అండ్ మీకు ప్రామిస్ చేసినట్టుగా ఒక సర్ప్రైజ్ ఉన్నారు మీకోసం. అసలు మీరు, మేము చెప్పాం కదా అధ్యక్ష ఇంటర్వ్యూ అంటే ఇట్టా ఉండాలా అన్నట్టుగా మేము ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాం మీకు. హలో, సర్ప్రైజ్ రివీల్ చేసేయండి. హలో అండి. డైరెక్టర్ గారు, నాగార్జున సాగర్ అంటే నేమా? తర్వాత మా సినిమాలో ఒక బుజ్జి గీత రచయిత వచ్చి ఒక చిన్న అబ్బాయి ఒక పాట రాశాడండి, ఆ అబ్బాయి కోసం వెతుకుతున్నాం. జామ చెట్టుకి జామకాయలు, వేప చెట్టుకి వేపకాయలు, మల్ల చెట్టుకి. నైస్. మీరు అసలు మీరు వస్తారు, నేను సర్ప్రైజ్ కదా, ఇది పెద్ద, చాలా పెద్ద సర్ప్రైజ్ నాకు. మీరు అమెరికాలో ఉంటే కూడా ట్రిప్ ఎంజాయ్ చేయకుండా? ట్రిప్ ఎంజాయ్ చేయడం అంటేనే ఇది. వింటున్న వారందరికీ కూడా మన సర్ప్రైజ్ అతిథి, సర్ప్రైజ్ గెస్ట్ బలభద్రపాత్రుని రమణి గారు. రమణి గారు, థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు వస్తున్నారని చెప్పిన తర్వాత నేను రమణి గారిని రిక్వెస్ట్ చేసి, రమణి గారు మీరు రావాలి, అనిల్ గారికి మనం సర్ప్రైజ్ ఇవ్వాలి అనగానే, ఐనో తను ట్రిప్లో ఉన్నా సరే మొత్తం అన్ని కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. రమణి గారు మాట్లాడండి అనిల్ గారితో. అనిల్, నీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఈ ఆర్జీ ఉంది కదా, ఈ అమ్మాయి లక్ష్మీ కచ్చయ్యని, ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు. ఒకసారి నన్ను రెయిన్బోలో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు విశ్వనాథ్ గారిని, మన శంకరాభరణం విశ్వనాథ్ గారిని హోల్డ్లో పెట్టేసింది చాలాసేపు. అయిన తర్వాత ఫోన్ చేద్దామ్మా, నేను శంకరాభరణం డైరెక్టర్నమ్మా, విశ్వనాథ్ గారిని, ఆ అమ్మాయి చెప్పే ఆ లీడర్ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో నాకు కావాలి అని పాపం ఆయన చాలాసేపు అలా అనమాట మా ఇద్దరికి పరిచయం. సో అనిల్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను మళ్ళీ చెప్తున్నాను అంత శ్రోతల సమక్షంలో, ఇంత పెద్ద డైరెక్టర్ అవుతావు అన్నది నాకైతే సర్ప్రైజ్ కాదు. ఐ ఎక్స్పెక్టెడ్, ఫస్ట్ డే నిన్ను చూడగానే నువ్వు ఒక పెద్ద డైరెక్టర్ అవుతావు, ప్లస్ నీ టైమింగ్ కామెడీ టైమింగ్ కానీ, యాక్షన్ సీన్స్ తీయటం కానీ, సెంటిమెంట్ని విరగొట్టేయటం కానీ, నీకున్నంత స్ట్రెంగ్త్ చాలా మందికి ఉండదు. ఇప్పుడున్న వాళ్ళల్లో ఇంత స్టడీ చేసి ఇన్ని అన్ని క్లాసుల వాళ్ళని అలరించేటట్టుగా సినిమాలు తీయడం అందరికీ చేత కాదు. అంటే నేను ఎక్కువ పొగిడేస్తుంటే మా అబ్బాయిని నేను పొగిడేసుకుంటున్నానని అనుకుంటారు, అందుకని చెప్పి నేను కొంచెమే చెప్తున్నాను. బట్ చాలా ఎంజాయ్ చేశాం అనిల్. F2 కంటే కూడా నేను F3 చాలా ఎంజాయ్ చేశాను. మా కృష్ణ, మా అబ్బాయి మా పక్కన కూర్చొని, ఏంటది ఎందుకు అలా అంత నవ్వెందుకు అంటున్నాడు. అటుపక్క ఇటుపక్క వాళ్ళు కూడా సీట్లలోంచి కింద పడిపోయేంత నవ్వుతున్నారు అనమాట. సో లాస్ట్లో వచ్చిన కిషోర్ కానీ ఎవరు కానీ అసలు ఆ బల్లెం గుచ్చుకున్నప్పుడు వంగిరా అది పక్కన పెట్టురా అంటే, ఇది పెళ్ళం కాదు పక్కన పెట్టడానికి బల్లెం. సో ప్రతి డైలాగే నేను ఎంత ఎంజాయ్ చేశాను. వెంకటరమణ పెళ్ళాన్ని నేను చూసా ఆ పిట్ వచ్చినప్పుడల్లా చాలా ఎంజాయ్ చేశాను నేను. అంటే నేను రమణి గారి గురించి అంటే నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను. యాక్చువల్ గా నేను వచ్చి రైటర్ అయింది మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు. ఆయన నాకు ఫస్ట్ అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా నాతో ఒక రాయించడం అలాంటివి చేసింది. ఆ తర్వాత బాస్ ఫిల్మ్ వర్క్ చేసేటప్పుడు నేనేదో ఊరికే సీన్ చూసి 4 అక్షరాలు రాసుకుంటే ఆవిడ అక్కడ టేబుల్ మీద ఉంటే చదివి, ఏ నువ్వు బాగా రాస్తున్నావు అని ఆదిత్య గారికి పిలిచి నా చేత 6 సీన్లు రాయించారు. అంటే అఫీషియల్ గా రైటర్ చేసింది ఆవిడే. థాంక్స్ టు రమణి గారు, లేకపోతే ఇవాళ మాకు ఒక మంచి డైరెక్టర్ మిస్ అయ్యారు. అందరికీ అలా చెప్పాలి అని అంత మంచి బుద్ధి, అంత మంచి హృదయం ఉండదు. నువ్వు కాబట్టి చెప్తున్నావు. సక్సెస్ అయిపోయిన తర్వాత ఎక్కొచ్చిన మెట్లని ఎవ్వరు గుర్తుపెట్టుకోరు. మొదటి మెట్టునే అయితే అసలు మొదటే వదిలేస్తారు. సో అదే నీ విజయానికి కారణం బహుశా. నీ డౌన్ టు ది ఎర్త్ గా ఉండటం కానీ, నీ వినయం కానీ, ఇవే నీ విజయాలకు కారణం. అండ్ ఐ బ్లెస్ యూ. ఇంకా చాలా చాలా విజయాలు, ఇంకా చాలా పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు ఎన్నో నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చే సినిమా కూడా నువ్వు ఆదర కొట్టేస్తావని నాకు తెలుసు. బాలయ్య గారితో ఉంది నీకు సినిమా, అందులోనూ నువ్వు చిన్నప్పటి నుంచి అభిమానివి బాలయ్య గారికి, ఇంకొక ఊపు పెంచుతావు నాకు తెలుసు ఆ విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మి, చాలా థ్యాంక్స్ అమ్మా.
ఆత్మీయ బంధం కూడా వెంటనే చెప్పి రిక్వెస్ట్ చేసి రాగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ నాకు ఈరోజు కాచాని గారు మీ ప్రోగ్రామ్ కి రావటం అండ్ మీతో ఇంటరాక్ట్ అవటం సో హ్యాపీ. అండ్ అలాగే అరౌండ్ ద వరల్డ్ చాలా మంది కాల్ చేశారు, వాళ్ళకు కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను, నా సినిమాలను ఆదరిస్తున్నందుకు, నా వర్క్ ని అప్రిషియేట్ చేస్తున్నందుకు. అండ్ వన్స్ అగైన్ స్పెషల్ గా వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చిన మా రమణి గారికి కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. మేడం త్వరగా వచ్చేయండి అండ్ విల్ హ్యావ్ ఇక్కడ మనం ఈ క్యాచ్ అప్. అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాలుగు రోజులు వచ్చేస్తున్నాను అనిల్. అనిల్ చాలా మంచి డైరెక్టర్ అయినా కాకపోయినా పూరా పైసా వసూల్. రమణి గారు మీకు స్పెషల్ థ్యాంక్స్. నిజంగా రమణి గారికి మీరంటే ఎంత అభిమానము నిజంగా. అంతే చాలా చెప్పారు రమణి గారు కూడా, నేను అనిల్ కి నేను చాలా ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తూ నిజంగా మొత్తం అన్ని చెప్పి ఆ ఒక విజయాన్ని మనస్ఫూర్తిగా ఆదరిస్తూ అభినందిస్తూ ఇలాగో ఇంతసేపు మాతో కూడా ఉండి నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను గమనించడం లేదు రమణి గారు. థ్యాంక్ యూ సో మచ్. రమణి గారు మీకు స్పెషల్ థ్యాంక్స్. తనకు కూడా తెలుసు వాళ్ళ అమ్మ నాన్న ఎంత సెలబ్రేట్ చేసుకుంటారో తన విజయం. నేను కూడా అంతే. You are like my family, madam, always. Meeru. Like. Okay, Nana. Anil, all the best. Bye. Thank you, madam. Meeru randi twaraga India ku vachaka, we'll catch up. Vachestunnaga 4 rojulu. Super, super. Okay.